సమర్థ సద్గురు సాయినాథుడి జీవిత విశేషాలను మనం గమనించినట్లయితే మీరు ప్రేమతో ఏది సమర్పించినా నాకు అది సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ ప్రేమ నిండైన మీ ప్రేమ నాకు కావాలి అన్నాడు బాబా. మరి అటువంటి ప్రేమను గురుదక్షిణ రూపంలో గురు పౌర్ణమి ఘడియలలో సమర్పిస్తున్నారు. నిజంగా చాలా అద్భుత ఘడియ ఇది, అద్భుతం, ఒక అదృష్టం. అటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వారు వైజాగ్ వాస్తవ్యులు, చంద్రకళ వారి భర్త విన్ మూర్తి, పిల్లలు దినేష్, కార్తీక్, కుటుంబ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో ప్రేమతో ఆ తండ్రికి ఘనమైనటువంటి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. ఒంగోలు వాస్తవ్యులు పెద్దవేని శేషు, అరుణకుమారి, వినయ్ చౌదరి, సంజయ్ చౌదరి కుటుంబ సభ్యులందరూ, మేము కూడా ఇంకా లాస్ట్ మినిట్ నిజంగానే గురు పౌర్ణమి గడియల్లో గురు పౌర్ణమికి ఆ తండ్రికి గురుదక్షిణ సమర్పించడం నిజంగా మా అదృష్టం అంటూ గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. చౌటుప్పల్ హైదరాబాద్ వాస్తవ్యులు బి మహేందర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు ప్రేమతో, శ్రద్ధతో, విశ్వాసంతో, నమ్మకంతో, భక్తితో సాయి సర్వస్వానికి, అందులో ఉన్న సాయికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ప్రసూనమ్మ బలుసు, పద్మ రమణి బలుసు, దీప్తి బలుసు కుటుంబ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో ప్రేమతో నిజంగా ఇది మా అదృష్టము, ఎందుకంటే ఈ సాయి సర్వస్వం మా జీవితాన్ని కదిలించి వేసింది. ఈ సాయి సర్వస్వం వల్ల మేము ఎంతో లబ్ధి పొందాం. స్వామీజీ చెప్పే ప్రతి వీడియోని మేము ఖచ్చితంగా ఆచరిస్తున్నాం, ఆ ఫలితాలు మాకు తెలుసు అని భక్తి శ్రద్ధలతో ప్రేమతో వారు సమర్పిస్తున్నారు. అలాగే నెక్కంటి రాఘవ చౌదరి, నెక్కంటి కీర్తి, నెక్కంటి నేత్ర కుటుంబ సభ్యులందరూ కూడా ప్రేమతో, భక్తి శ్రద్ధలతో, స్వామీజీ మీరు చెప్పింది అక్షర సత్యం, సాయి సర్వస్వం నిజంగా మాకు ఆక్సిజన్ లాంటిది, మా ప్రాణాలు కాదు, మాకు నిజంగా మార్గాన్ని చూపిస్తుంది సాయి సర్వస్వం. ఒక సాయి సర్వస్వాన్ని నడిపిస్తున్న ఆ బ్రహ్మాండ నాయకుడైన సాయినాథుడికి ప్రేమతో, భక్తితో మేము కూడా గురుదక్షిణ సమర్పిస్తున్నాం అంటూ వారు కూడా గురుదక్షిణ సమర్పించారు. అలాగే తెనాలి వాస్తవ్యులు శేషగిరిరావు, గుడిగూడి లక్ష్మి, శ్రవణ, చంద్రిక, శివ వైష్ణవి కుటుంబ సభ్యులందరూ భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో, ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు ఆర్బిఎన్ శ్రీకాంత్ వారి తండ్రి గారు ఆర్బిఎల్ నారాయణరావు, తల్లిగారు రాణాదేవి, వారి భార్య శోభారాణి, వారి పెద్ద కుమార్తె సింధూర, చిన్న కుమార్తె సమీర కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ప్రేమతో సాయి సర్వస్వానికి, సాయినాథుడికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే గోదావరి కన్నుండి రమేష్ శెట్టి, కృష్ణ చేతన్ పటేల్, అలాగే శ్రీవాణి కృష్ణ చేతన్ పటేల్ కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. కడప జిల్లా వాస్తవ్యులు గురుప్రసాద్ రెడ్డి, నీలవేణి కుటుంబ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో, ప్రేమతో ఆ తండ్రికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు.
అలాగే వైజాగ్ వ్యాస్తవులు, బళ్ళ అప్పలనాయుడు, వెంకటలక్ష్మి, భానుప్రసాద్, భార్గవ సాయి కుటుంబ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురుదక్షిణ గురు పౌర్ణమి సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు. అలాగే పాతూరి యోగేశ్వరి అనుష, సాయి జ్యోతి వారి కుమార్తె సురేఖ తల్లిగారు, లక్ష్మీనారాయణ తండ్రి గారు, హిమకిరణ్ హరీష్ వారి సోదరుడు, సుభద్ర గ్రాండ్ మదర్, కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ప్రేమతో సాయి సర్వస్వామికి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే విశాఖపట్నం వాస్తవ్యులు బి పవన్ కుమార్ వారి యొక్క భార్య సాయి కుమారి కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ప్రేమతో గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అమెరికా యుఎస్ఏ వాస్తవ్యులు రవికిరణ్, ధర్మపత్ని లక్ష్మి, శ్రీదేవి వారి యొక్క కుమారుడు హృదయ్ శీలం కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ప్రేమతో వారు ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి, సాయి సర్వస్వానికి, గ్రాండ్ మాస్టర్కి గురుదక్షిణ సమర్పిస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా గురుదక్షిణ సమర్పించిన అందరికీ, మీ అందరికీ ఆ తండ్రి యొక్క కృప పరిపూర్ణంగా లభించాలని, మీ దైనందిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకు లేకుండా సుఖంగా మీ జీవితాలు సాగిపోవాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, ఆయురారోగ్యాలతో మీరు వర్ధిల్లాలని, మీ వంశాలన్నీ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఆ తండ్రిని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.